ఇవాళ మేము బేబీ కార్న్ మంచూరియన్ గ్రేవీ లాగా ట్రై చేస్తున్నాము. ముందుగా ఇలాగ బేబీ కార్న్ కట్ చేసుకుని ఇందులో మైదా కానీ గోధుమ పిండి కానీ కలుపుకుంటాము. ముందుగానే కొంచెం పసుపు కొంచెం కావాలి ఇవన్నీ వేసుకుని మ్యారినేట్ చేస్తున్నాం. మనం ఏంటంటే క్రిస్పీగా చేసుకున్నాము, డీప్ ఫ్రై కూడా చేయట్లేదు. ఆయిల్ ఎక్కువ తీసుకుంటాము, క్రిస్పీ కార్న్ ఎలా తీసుకుంటాము మనం ఇది గ్రేవీలోకి మనం టమాటో ఆనియన్ ప్లస్ అల్లం వెల్లుల్లి ఇవన్నీ మనం మిక్సీ వేసుకుని గ్రేవీ కోసం రెడీ చేసుకున్నాం. కానీ ఇందులో కొంచెం జీడిపప్పు ప్లస్ ధనియా ఇది కూడా వేస్తే మనకి ఇంకా మంచి టేస్ట్ వస్తుంది. మూతుల్లో మనం ఇలాగా 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుని మనం ఓన్లీ మ్యారినేట్ చేసిన తర్వాత ఈ బేబీ కార్న్ వేస్తాం. ఇలాగే కొంచెం కొంచెం మనం పెంచుకుని ఒక 2-3 గ్రామ్స్ అప్పుడు మనం కొంచెం క్రిస్పీగా వచ్చేంత వరకు వేయించుకుని మనం గ్రేవీలోకి వేయించుకున్న చేసుకుంటాం. ఈ విధంగా ఫ్రై అయిపోయిన వెంటనే మనం పక్కన పెట్టేస్తాం. సో ఈ విధంగా వేయించుకుని పక్కన పెట్టి ఈ లోపల మనం మళ్ళీ ఆయిల్ వేసుకుని
అందులో మసాలా ఆకులు లవంగాలు యాలక్కాయలు ఇది ఇంత గ్రేవీ పచ్చిది కాబట్టి ఒక 5 మినిట్స్ ఉడకాలి. నేను ఉడుకున్నప్పుడే కొంచెం గరం మసాలా, ఇంకా మంచి కలర్ కావాలి అనుకుంటే కొంచెం పసుపు కావాలి కూడా తీసుకోవచ్చు. వేసేసరికి చూడండి మంచి గ్రేవీ కలర్. ఇందులో మనం ఇందాక వేసుకున్న స్వీట్ కార్న్ వేసుకున్నాం, స్వీట్తో పాటు కొంచెం కసూరి మెత్తి, కలర్ఫుల్ బేబీకార్న్ కుర్మా రెడీ. లెట్స్ టేస్ట్. ఇది యాడ్ ఆన్స్, పన్నీర్ కూడా వేసుకోవచ్చు ఈ కాంబినేషన్ విత్ బేబీకార్న్. సో ఇందులో కొంచెం పన్నీర్, ఆనియన్, అండ్ నిమ్మకాయ, చాలా బాగా వచ్చింది. పన్నీర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. డెఫినెట్గా ట్రై చేయండి.